ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ఏలూరు విద్యాశాఖ అధికారి పి శ్యాంసుందర్ తెలిపారు. ఇటీవల డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశారని, ఏలూరు జిల్లాలో పరిశ్రమల కోఆర్డినేటర్గా సేవలు అందించానన్నారు. జిల్లాలో విద్యాశాఖపై పూర్తి అవగాహన ఉందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాల ఆధునీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తా అన్నారు. పిల్లలందరూ బడిలోనే ఉండాలని, బడి బయట పిల్లలందరినీ బడిలో చేర్పించే కార్యక్రమాన్ని పకద్బందీగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి శ్యాంసుందర్. నేను శనివారం సాయంత్రం ఈ ఏలూరు జిల్లాకు విద్యాశాఖ అధికారిగా, జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతకుముందు వరకు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. అంతకుముందు కూడా నేను ఏలూరు జిల్లాలోనే ఉమ్మడి జిల్లాగా ఉండేటటువంటి టైంలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. సో విద్యాశాఖతో ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అంతర్గతంగా కూడా నాకు అవినాభావ సంబంధం అనేటటువంటిది ఉంది. సో ప్రభుత్వం ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తుందో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తాను అని అందరికీ మాటిస్తున్నాను. ఏవైతే నాడు నేడు ద్వారా స్కూల్స్ నూతనంగా ఆధునీకరించబడుతున్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా జగనన్న విద్యా కానుక కిట్లు అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. వాటి తాలూకా ఏ స్టూడెంట్కైనా అందకపోతే ప్రతి స్టూడెంట్కి అందేటట్లుగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా మరి బడి బయట ఉండేటటువంటి పిల్లలు ఎవరైనా కనుక ఉంటే వారందరినీ కూడా బడిలోకి చేర్పించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. ఎవరూ కూడా బడి మానేసి ఇంటికాడ ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి వచ్చేటట్లుగా మా టీచర్స్ సహాయంతో, మా హెచ్ఎం సహాయంతో, ఎంఈఓ సహాయంతో బడి బయట ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా ఇన్ స్కూల్ స్కూల్లో చేర్పించడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% రావడానికి నేను కృషి చేస్తాను. అంతమాత్రమే కాదు, ఈ జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తాను. రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ జిల్లాగా ఈ జిల్లా ఉండినట్లుగా నేను ప్రణాళికలు రచిస్తున్నాను. అదేవిధంగా 10th class ఎగ్జామ్స్ రాసేటటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పటి నుంచే ప్రైవేట్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. వాటిని మానిటరింగ్ కూడా క్లియర్గా నేనే చేస్తాను. అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ ఈ జిల్లాని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.